హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కళ్యాణ్. మీరు చూస్తున్నారు కళ్యాణ్ కుమార్ గేమింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, మన బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా గేమ్లో టీఎస్ఆర్టీసీ రాజధాని బస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, బస్ మోడ్తో ఎలా గేమ్ ఆడాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి చూసేయండి. వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అయితే పూర్తిగా అర్థమవుతుంది, లేకపోతే మీకు వీడియో అనేది సరిగ్గా అర్థం అవ్వదు. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ బస్ మోడ్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి అని కింద మీకు డిస్క్రిప్షన్ లో నేను టీఎస్ఆర్టీసీ రాజధాని బస్ మోడ్ డౌన్లోడ్ లింక్ అని అయితే కింద మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పై అయితే క్లిక్ చేయండి. మీకు అయితే ఈ sharemode.com అనే వెబ్సైట్ కి అయితే ఈ విధంగా మీరు విజిట్ అవుతారు. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ క్రియేట్ డౌన్లోడ్ లింక్ అని కనిపిస్తుంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఈస్ రెడీ అని కనిపిస్తుంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ పైన బస్ మోడ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు బస్ మోడ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు ఆ బస్ మోడ్ ఫైల్ ని తీసుకొని మన బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా గేమ్ లో ఎలా వేయాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి గైస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర జెడ్ అచీవర్ అనే యాప్ ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర యాప్ కనుక లేకపోతే, మీకు కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుండి మీరు అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ని ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీకు డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ ఇందాక డౌన్లోడ్ చేసిన ఫైల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హెచ్ఈవ్ ద నేమ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, ఆ వీడియోలో అయితే ఉంటుంది పాస్వర్డ్ అయితే. ఆ వీడియో మొత్తం చూసారంటే ఈ పాస్వర్డ్ అయితే మీకు దొరుకుతుంది. పాస్వర్డ్ కొట్టేసి కంటిన్యూ కొడితే ఇక్కడ మీకు సపరేట్గా ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టీఎస్ఆర్టీసీ రాజధాని 1 బస్సెస్ ఐడి మోడ్ అని. దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ కాపీ అన్న చేసుకోండి, కట్ అన్న చేసుకోండి. కాపీ చేసుకుంటున్నా నేనైతే, మీరు కూడా కాపీగా చేసుకోండి. కాపీ చేసుకొని పైన ఇక్కడ డౌన్లోడ్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని డివైజ్ స్టోరేజ్ లోకి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బస్సెస్ ఐడి అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు మోడ్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ పేస్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే పేస్ట్ చేసేయండి. ఇక మీరైతే బస్ మోడ్ అయితే బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా గేమ్ లో వేసేసినట్టు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, బ్యాక్ కి వెళ్ళి గేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. వన్స్ మీరు గేమ్ ని ఓపెన్ చేశాక ఇక్కడ గ్యారేజ్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనం ఇందాక ఇన్స్టాల్ చేసిన మోడ్ అయితే ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది. చూసుకోవచ్చు ఎంత సూపర్ గా ఉందో మోడ్ అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని మంచిగా గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో వచ్చేసరికి. వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.